ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వాలంటీర్ వ్యవస్థ హాట్ టాపిక్గా మారింది గత వారం రోజులుగా వాలంటీర్ల చుట్టూనే రాజకీయం నడుస్తోంది అయితే ఏపీలో చంద్రబాబు సర్కార్ గత వైసీపీ ప్రభుత్వంలో నియమించిన వాలంటీర్లను చెక్ పెట్టి సచివాలయ ఉద్యోగులతోనే పింఛన్లను పంపిణీ చేసింది రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి ఒక్క వాలంటీర్ను కూడా వాడకుండా పింఛన్ల పంపిణీ జరిగింది అయితే ప్రస్తుతం విధులకు దూరంగా వాలంటీర్లను కొనసాగిస్తారా లేదా అనేది ఇప్పటికీ క్లారిటీ లేదు ఏపీలో వాలంటీర్ వ్యవస్థ ఉండకపోవచ్చు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మంత్రులు కూడా ఇదే విషయాన్ని పలుమార్లు ప్రస్తావించారు అయితే ఒకవైపు ఏపీ సర్కార్ వాలంటీర్లకు గుడ్ బై చెబుతూ ఉంటే మరొక వైపు రేవంత్ సర్కార్ వాలంటీర్ల వ్యవస్థను తీసుకురాబోతోంది ఒకేసారి మూడు లక్షల మందిని విధుల్లోకి తీసుకోబోతున్నట్లు సమాచారం అయితే ప్రస్తుతం తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్య అస్తవ్యస్తంగా మారింది ఈ విధులకు సరిపడా ట్రాఫిక్ కానిస్టేబుల్స్ లేరు దీంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ గందరగోళంగా మారి సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ ఇబ్బందులు పడుతున్నారు ఈ నేపథ్యంలో రేవంత్ ప్రభుత్వం ఏపీలో మాదిరిగా వాలంటీర్లను ప్రవేశపెట్టబోతోంది ట్రాఫిక్ సమస్యల పరిష్కారంలో కాలేజ్ విద్యార్థులను వాలంటీర్లుగా వినియోగించుకోవాలని ఫిక్స్ అయింది వచ్చే నెల ఆగస్టు ఫస్ట్ నుంచి కనీసం రెండు గంటల పాటు తమ కాలేజీలోని సమయంలో పోలీసులకు సహకారంగా వీరు విధు నిర్వహిస్తారు తొలుత హైదరాబాద్ ఆ తర్వాత రాష్ట్రంలో అమలు చేస్తారు ఇప్పటికే మూడు వందల మంది ఎన్ఎస్ఎస్ విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్ రోడ్డు భద్రతపై శిక్షణనిచ్చారు వీరు ఒక్కొక్కరు వంద మందికి శిక్షణ ఇచ్చి మొత్తంగా ముప్పై లక్షల మందిని సిద్ధం చేస్తున్నారు అయితే గౌరవ వేతనం ఏమైనా ఉంటుందా లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది ట్రాఫిక్ నిబంధనల పట్ల తెలంగాణ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీగా జరిమానాలు వేయటమే కాకుండా తరచూ పట్టుబడే వారికి జైలు శిక్షతో పాటు లైసెన్స్లు కూడా రద్దు చేసేలా కఠిన చర్యలు అమలు చేస్తున్నారు అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టాలతో పాటు నూతన రహదారి నిబంధనలు కూడా అమల్లోకి వచ్చాయి దేశంలో చాలా వరకు ప్రమాదాలు మధ్య మత్తులో వాహనాలు నడపడం వల్ల మైనర్లు వాహనాలు నడపడం వల్లే జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు అయితే గతంలోనే మైనర్లకు వాహనాలు ఇవ్వడం వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే పెద్దలకు శిక్షలు పడేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు కాగా ఇప్పుడు మైనర్లు వాహనం నడుపుతూ పట్టుబడితే ఏకంగా ఇరవై ఐదు వేల రూపాయల జరిమానాతో పాటు ఇరవై ఐదేళ్ల వయసు వచ్చే వరకు లైసెన్స్ పొందకుండా ఆంక్షలు విధించనున్నారు అతివేగంగా నిర్లక్ష్యంగా పరిమితికి మించిన ప్రయాణికులతో వాహనం నడిపినా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోయినా రెండు వేల రూపాయల వరకు జరిమానా విధించనున్నట్లు తెలుస్తోంది ఈ క్రమంలోనే తెలంగాణలోను ట్రాఫిక్ నిబంధనలను రేవంత్ రెడ్డి సర్కార్ మరి ఇంత కఠిన తరం చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే కేంద్రం తెచ్చిన కొత్త చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు ఈ మేరకు కొత్త ట్రాఫిక్ రూల్స్ కూడా సిద్ధం చేసినట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి వీటి ప్రకారం జరిమానాలను భారీగా పెంచినట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఉన్న జరిమానాలకు ఏకంగా ఐదు రెట్లకు పైగానే వసూలు చేయనున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ జరిమానాల పట్టికలు కూడా చక్కర్లు కొడుతున్నాయి మరి ఈ లిస్ట్ ఎంత వరకు నిజం అనేది ఇంకా తెలియాల్సి ఉంది